ఇమాజిన్ చేయండి ఇది ఏం కర్రీ, నేను చెప్పను. హే గైస్, వెల్కమ్ టు చాలా దిశ వరకసారి వచ్చింది వరకసారి వ్లాగ్స్. టుడే సండే, మా జున్ను విన్నులు అయితే నానమ్మ తన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. సో నేనైతే మళ్ళీ కొన్ని మధ్యలో టూ డేస్ గ్యాప్ వచ్చింది, ఎడిటింగ్ చేసినే పోస్ట్ చేయలేకపోయినాను. సో ప్రజెంట్ అయితే మనం చూసారు కదా, ఇంకా మన ఎడిటింగ్ స్టార్ట్ చేశాను, ఉప్మా వచ్చేసింది అండ్ బెడ్ మీద తినను, కిందనే కూర్చొని తింటాను. కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ ఎడిటింగ్ చేస్తా చెప్పి తీసుకొచ్చి పెట్టుకున్నాను. అండ్ మీరు అందరు ఎవరు నా వ్లాగ్ చూస్తున్నారు లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా సబ్స్క్రైబ్ చేయడం, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో టుడే ఏం చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూడండి. మీరు చూసారా నానమ్మతో జున్ను విన్నులాట, మార్నింగ్ మార్నింగ్ ముగ్గురు టిఫిన్ పెట్టుకున్నారు, జున్ను డ్యాన్స్ విన్ను వేడుంది వేడుంది. ఇవాళ మొత్తం కూడా సండే, సండే మొత్తం ఫండే లాగా వేసేస్తున్నారు జున్ను విన్నులు, నానమ్మతో ఫుల్ ఆట ఆడుతున్నారు ఇవాళ. అగో చూసారా, అగో చూసారా మా విన్ను ఎట్లా చేస్తున్నాడు. ఓయ్ ఓయ్ గుండు గుండు డమ్మంటది, గుండు డమ్మంటది, గుండు డమ్మంటది. డోర్ పడ్డదా, డోర్ పడ్డదా, తిను తినండి, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే నేను కూడా తింటా. సండే ఫండే ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. సండే ఫండే, సండే ఫండే. అయ్యో ఇందులో వెళ్ళక పోతారండు విన్ను. అయ్యో గుండ, అయ్యో గుండు తాకండి. ఎటు పోతున్నావు, ఎటు పోతున్నావు? అవో నీ ఉప్మా, నీ ఉప్మా వచ్చి కాక క్యాడ తింటుంది, వచ్చి ఉప్మా క్యాడ తింటుంది, క్యాట వచ్చి ఉప్మా తింటుకో, తినండి తినండి క్యాట వచ్చి. అమ్మ నువ్వు తింటాను, తిను. మధ్యాహ్నం 1:14 నేను అమ్మ జిన్ను బయటకు వచ్చాము. సో ఇది ఎందుకు విద్యానగర్ ఏరియా, విద్యానగర్ రోడ్ నెంబర్ 56లో ఉన్నాను. 56 అట, 5.6 రోడ్ నెంబర్ 56 అని ఉంది. సో ప్రజెంట్ అయితే మేము విద్యానగర్ నుంచి మళ్ళీ కొత్తపల్లికి వెళ్తున్నాము, మాతో పాటు రజిత ఉంది. ప్రజెంట్ కొత్తపల్లికి వచ్చాను. సో ఇల్లు కోసం వచ్చాను అన్నమాట, ఇల్లు అమ్మకానుకున్నది. కొత్తపల్లికి వచ్చాను, ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఇల్లు అమ్మకానికి ఉన్నదన్నట్టు. మీకు వరపసంలో చాలా వస్తుంది చూడండి. మధ్యాహ్నం 2:21 జున్ను అన్నం తిన్నాను. జున్ను తిన్నాడా? నేనైతే ఏం తినలేదు, మేము తిరిగి తిరుగుతున్నాం, మాతో పాటు రజిత కూడా తిరుగుతుంది. ఉప్మా తిన్నావా? జున్ను ఉప్మా తిన్నాడు. ప్రజెంట్ మనం సిక్కువాడి గల్లీ దగ్గరకు వచ్చాము. ఇవాళ సండే కనుక మార్కెట్ అంతా క్లోజ్గా ఉంది. ఆల్రెడీ ఏంది బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి, ఇప్పుడు అన్ని తీసేస్తున్నారు. వెంకటేశ్వర గుడి దగ్గర అయితే మొత్తం తీసేశారు రాగా. ఇక్కడ కొత్తగా ఆర్చి మలిస్ చౌరస్త కడుతున్నారు, ఇంక ఇది ఇంకా ఎన్ని రోజులు కడతారో తెలియదు. 1 టౌన్ పోలీసు దగ్గర బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోస్ అయితే ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ సర్కిల్ జున్ను నాని ఇది వస్తుందా నీకు, ఏమవుతుంది మరి? బ్రహ్మోత్సవాలు, అదే బ్రహ్మోత్సవాలు ఏమా ఇప్పుడు ఇంత పోలే. 2 అవర్స్ మళ్ళీ బస్ స్టాండ్ హోటల్ వెళ్తున్నాం. ఇక్కడ ఒకప్పుడు అర్జున్ హోటల్ వచ్చేసి గీతాభవన్ హోటల్ అయింది, పక్కన కళాభారతి. వాతావరణం అంతా సైలెంట్ సైలెంట్ ఉంది, మబ్బు వచ్చింది. నగర పాలక సంస్థ కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్. నీకు అన్నీ తెలుసా అర్జున్? ఇవన్నీ తిరగలే ఎప్పుడు నువ్వు తిన్నా తిరగలే, మరి రోజు తిరుగుకుంటేనే మళ్ళీ ఉంటాయండి. ప్రజెంట్ మనం జ్యోతి నగర్ ఏరియాకి వచ్చాము. మా జున్నాని నిద్ర వస్తుంది, అమ్మ దిగింది ఇక్కడ ఆపాము జ్యోతి నగర్. సో షాప్లోకి వెళ్దామని చెప్పేసి వచ్చాం అనమాట. ఇక్కడ షాప్లో కిరాణం సామాన్ తీసుకున్నాము. టైం వచ్చేసి 3:50 అవుతుంది, ఆకలి అవుతుంది. జున్ను ఆకలి అవుతుందా ఇప్పుడు? ఆకలి అవుతుందా? నాకైతే ఆకలి అవుతుంది. ఇప్పుడు సామాన్ తీసుకున్నాం, ఆకలి అవుతుంది కదా, నీకు ఆకలి అవుతుందమ్మా? చాలా అప్పుడు ఇప్పుడు వచ్చాం, ఆకలి అవుతుంది ఫుల్. ఇంకా టిఫిన్ చేసాం మార్నింగ్ అనంతిల్లి. 4:00 ఇప్పుడు వచ్చి జున్ను నాన్న వచ్చేసి చూసారా, మళ్ళీ ఫోన్ పట్టుకున్నాడు. టైం 4:08 అయిపోయింది, 4:10 అవుతుందిగా మెల్లిగా. నువ్వు బయటకు పోలేదట, విను నాని బయటకు పోలేదట, మేము బయటికి అనమాట. నానమ్మతో వచ్చాక చెప్తాడు, అప్పటి సంది వీడియో కాల్ చేస్తూనే ఉన్నాడు. నేను బయటికి పోలే, నువ్వు బయటకు పోయినావా? పోలే, ఎవరు వెళ్ళి బయటికి మరి? నాని జున్ను నాన్న పైన్లా. టైం 4 బాగుతుంది, చూసారా ఏం కర్రీ వండుకుంటారో చెప్పండి, కామెంట్ చేయండి. వాట్ ఈస్ దిస్ కర్రీ, కెన్ యూ గెస్? ఇమాజిన్ చేయండి ఇది ఏం కర్రీ, నేను చెప్పను.
వీడియో మొత్తం తర్వాత చూసిన తర్వాత మీరే చెప్పండి ఇది ఏం కర్రీ అనేది. అండ్ అన్నం అవుతుంది కుక్కర్ లో. నీకేమైతుంది? ఆకలి అవుతుందా? అయ్యో మా విన్నానికి ఆకలి అవుతుంది, టైం 4 బాగా అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుందా? ఏం తింటావు? చట్నీ ఆమా? ఏమైనా చింతకాయ పచ్చ నూనె అన్నమే కావాలట. ఇవాళ మిల్ మేకర్ వండుతున్నాం, మిల్ మేకర్ కర్రీ వేసుకుంది, సూపర్ కర్రీ వేసుకుంది ఇవాళ. ఓకేనా? ఓకేనా? సూపర్ కర్రీ, ఆకలి అవుతుంది. అప్పుడు జున్ను, నీకు జున్నుకి అయితే ఆకలి లేదే, తిండి తిన్నా ఒకటి తిన్నా ఒకటి జున్నుకి అయితే ఆకలి అన్న అన్నాడు జున్ను అయితే. వినడానికి ఆకలి అవుతుంది కొంచెం, నీకు ఆకలి అవుతుందట. ఇప్పుడు ఎంబ తిరిగినా ఏం చేసినా మా జున్ను అయితే తిండి కోసం కానీ ఆ షాప్ లో పోతే కూడా తినే ఐటమ్స్ కంటే కూడా అన్ని ఓటి కొట్టి ముట్టుకుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. తినేటి అని పట్టుకుంటాడు జున్ను అని అన్ని వెట్టి వెట్టి పట్టుకుంటాడు. మీ పిల్లలు ఏం తినరా అంటారు? అదే అదే. నువ్వు నీకు ఆకలి ఆకలి అని మా విన్నాను అంటాను. ఇప్పుడు మీ బాబు టైం అవుతుంది, మా జున్ను విన్నులు అయితే ఆటలు ఆడుతున్నారు. ఇది ఆట వీళ్ళది, ఎంత అలరి చేస్తున్నారు సార్ ఇవాళ. ఇవాళ అక్కడికి దత్తాత్రేయ దత్తాత్రేయ పోయేసరికి ఫుల్ ఎనర్జీ వచ్చేట వీళ్ళకు, అసలు అల్లరి చేస్తున్నారంటే మామూలుగా అల్లరి చేయటది. ఇవాళ పొద్దున్నుంచి అమ్మతో ఆట ఆడుతున్నారు. కింద ఆడతావా? దిగుడే నా కింద బెడ్ మీకు ఎటు పడతాడు చూస్తున్నారు నాలుగు. అవో చూసిలా ఇట్లా ఆడుతున్నారు. ఈ బాబేమో ఇక్కడ ఇక్కడ ఆడుతున్నాడు, అల్లరి అల్లరి చేస్తున్నారు. ఇవాళ మొత్తం అసలు కంట్రోల్ అయితలేరు అసలుకే. ఎన్నిసార్లు అయిపోయినా మీద పడుతున్నారు, కింద పడుతున్నారు, దొంగుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. చూసిలా పడతావు, నువ్వు దెబ్బలు తాకుతాయి నీకు తినదు, నీకు దెబ్బ తాకుతాయి. హాయి కాదా, ఎగురుతున్నావు బాగా, అగు చూసు. అరే మీ పిల్లలు, ఏ పిల్లలు మీరు అందరూ ఏం చేస్తారు? ఎట్లా వేస్తారా? మా జున్ను విన్నులు ఎక్కడ వేస్తారు మీరు ఇంటి దగ్గర? అగు చూడండి ఎట్లా ఆడుతున్నారు. ఏయ్ చూ సప్లకి పంచుకోండి, పంచుకోండి పంచుకోండి, టైం అయింది. ఏం లేదు అయింది, పొద్దున స్కూల్ ఉంది నీకు. ఓ పంచుకో పంచుకో పోతాడు ఆ జున్ను పంచుకోండి. నువ్వు నువ్వులే మళ్ళీ మెత్తలు చెక్కలే. ఓ మళ్ళీ మెత్త పెడతాను మీద పడతా దెబ్బ తాగుతలే. చూ పంచుకో నానికిలే. చూసేలా వీళ్ళ ఆట, ఇద్దరు ఉండాలి పిల్లలు అనేది, ఇద్దరు ఉండాలి ఇందుకొరకే అనమాట. వాళ్ళ ఇచ్చే వాళ్ళు ఆడుకుంటారు, అది ఒక్కరున్నారనుకోండి మీ తల్లిదండ్రుల వెంట ఉండాలి. మీకు కూడా భయం, వాళ్ళకు భయం, అమ్మన లేకపోతే ఇట్లా టెన్షన్ టెన్షన్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉంటారు, అయితే ఇద్దరు ఇదే అయితే అయితే తొందర నాన్న మొక్కు అనే మొక్కు మొక్కు అనే మొక్కు. ఇప్పుడు ఎవరు అల్లరి అయితే వాళ్ళని తీసుకుపోయి డార్క్ రూమ్లో ఎత్తాయి. చూద్దాం ఎవరు అల్లరి అవుతారో. చికెన్ రూమ్లో ఎత్తా అల్లరి చేసుకున్నారు. ఏనా నీకేనా? అలా డార్క్ రూమ్ అంటే తెలుసు వాళ్ళకు, అందుకనే సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు లైట్లు బంద్ చేసి మొత్తం డార్క్ రూమ్ వేసి డోర్లో పెడితే అప్పుడు అర్థమవుతుంది కదా అల్లరి చేయరు. వచ్చినావా బొమ్మ? చిన్న బొమ్మ వచ్చింది. ఏ చిన్న బొమ్మ నన్ను కొడుతుంది ఎందుకు? ఏమన్నది? ఏమైంది చిన్న బొమ్మకి? ఏమైంది బొమ్మ ఏం కొడుతుంది నన్ను? ఈ బొమ్మ ఎందుకు కొడుతుంది బేట? ఓ బొమ్మ ఎందుకు కొడుతున్నా? ఏ బొమ్మ? ఓ చూడండి బొమ్మ వచ్చి కొడుతుంది ఇక్కడికి వచ్చి. ఏం బొమ్మ ఇది? నో 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 నో. ఓ అయ్యో నాన్ను కొడతారా ఎవరన్నా? ఓ అన్నయ్య అడ్డుకుంటాడు చూడు, నాన్న కొట్టద్దని అన్నయ్య అడ్డుకుంటాడు. అవి ఏడతాను ఎందుకు? నిన్ను కొడతాను. ఏమన్నా ఏమన్నా అంటాడు? అవు నన్ను కొట్టద్దని ఆపితే కూడా ఏడిపోతాడు. ఏమైంది ఎంత అండి పెడితే మంచిందా? ఇప్పుడు చూసిలా కీ బటన్ ఆ బాణ బటన్ ఎట్లుందా? నన్ను ముట్టుకోవద్దట. జున్ను ముట్టుకుంటా అంటే విన్ను నాని తీసేస్తున్నాడు. ఇది కొనసాగుతుంది ఇట్లా. ఇద్దరు కలిసి ఆడుకుంటారు వాళ్ళు, ఇద్దరు కలిసి ఉంటే మేము మధ్యలో మూడే వ్యక్తే పోవద్దు. ఇప్పుడు నన్ను ముట్టుకొని ఇస్తాను. ఓయ్ అన్నయ్య అట్లా చేస్తారా? అన్నా అందినావా? ఇవాళ సైలెంట్గా ఉన్నాడు అయింది విన్ను నాని. సో వీడియో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వీళ్ళు మీ దగ్గర నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై బై. జై హింద్ వందే మాతరం. కీప్ వాచింగ్ మరి ప్రసమ్ బ్లాగ్స్. బాయ్ బాయ్. జయ శ్రీరామ్. జై శ్రీరామ్. విన్ను సైలెంట్ అయ్యండి. జై బజరంగ బలి. జై బజరంగ బలి.